మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో 3 మదర్ అండ్ చైల్డ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఒకటి నిమ్స్లో, రెండోది అల్వాల్లో నిర్మిస్తున్న టిమ్స్ పరిధిలో అది కాదుగా, మూడోది గాంధీ. ప్రస్తుతం గాంధీలో నిర్మించిన ఎంసీహెచ్ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. ఈ 3 సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్స్లో మాతా శిశువులకు అన్ని రకాల మల్టిపుల్ వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయి. ప్రసవం సమయంలో, ఆ తర్వాత మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు పుట్టిన శిశువు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలు ఈ ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రోగులకు అందనున్నాయి. గర్భిణులకు డయాలసిస్ అవసరం పడితే అటూ ఇటూ తిప్పకుండా ఉన్న చోటనే డయాలసిస్ అందించేందుకు ఎంసీహెచ్ హాస్పిటల్లోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెద్దవారి కోసం 22 వెంటిలేటర్లు, శిశువుల కోసం 24 వెంటిలేటర్లు, వామర్లు, గుండె పరీక్షల కోసం 2D ఎకో యంత్రాలు, ప్రసవాలు, ఇతర స్త్రీ సంబంధిత చికిత్సల కోసం లేబర్ రూమ్కు కోల్పోస్కోపీ, లాప్రోస్కోపీ తదితర యంత్రాలను సైతం ఏర్పాటు చేశారు. మదర్ అండ్ చైల్డ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గర్భిణులు, ప్రసవించిన బాలింతలతో పాటు పుట్టిన బిడ్డలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరికరాల కోసం ప్రభుత్వం తొలుత 5 కోట్లు మంజూరు చేసింది. అవి సరిపోకపోవడంతో అదనంగా మరో 3 కోట్లు మంజూరు చేయడంతో మొత్తం 8 కోట్ల వ్యయంతో ఆధునిక వెంటిలేటర్లు, డయాలసిస్ యంత్రాలు, 2D ఎకో, వామర్లు, కొల్పోస్కోపీ, లాప్రోస్కోపీ తదితర వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. గాంధీ దవాఖానాలో 52 కోట్ల వ్యయంతో 200 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తి అయింది. 8 అంతస్తుల్లో నిర్మించిన ఈ దవాఖానాలో ప్రసవించిన మహిళలు, శిశువులకు సంబంధించిన అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రధానంగా గుండె, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్ వ్యాధులతో బాధపడే తల్లులకు, పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లో అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించనున్నారు. ప్రస్తుతం గాంధీ దవాఖానాలో 300 పడకల సామర్థ్యంతో ప్రసూతి విభాగం అందుబాటులో ఉంది. ఇందులో 200 పడకలు గర్భిణులు, స్త్రీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం కేటాయించగా మరో 100 పడకలు చిన్నపిల్లల కోసం ఉన్నాయి. అయితే గాంధీ దవాఖానాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోగుల తాకిడి ఉంటుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న 200 పడకల సామర్థ్యం గల ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో మాతా శిశువులకు మరింత మెరుగైన వైద్యం అందనుంది. ప్రస్తుతం దవాఖానాలో మాతా శిశువుల కోసం ఉన్న 300 పడకలకు తోడు 200 పడకలు అదనంగా చేరాయి. ఈ సూపర్ స్పెషాలిటీలో అనేక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. గర్భిణులు, ప్రసవించిన తల్లుల కోసం మదర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, మాడ్యులర్ లేబర్ రూమ్స్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే తల్లుల కోసం ప్రత్యేక విభాగం, నెఫ్రాలజీ యూరాలజీ విభాగాలు, గ్యాస్ట్రో విభాగం, కార్డియో విభాగం, న్యూరాలజీ విభాగం, జనరల్ మెడిసిన్ లాంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా శిశువుల కోసం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, ఎన్ఐసియు, ఎస్ఎన్సియు, మదర్ మిల్క్ బ్యాంక్ లాంటి విభాగాలు సేవలు అందించనున్నాయి.